పులివెందుల అధికార విపక్ష పార్టీ అధినేతల సొంత ఇలాఖలు. ఒకరి ప్రాంతంలో ఇంకొకరు పర్యటించారు. సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. అంతేనా, రాజకీయం రసవత్తరంగా కూడా మారిపోయింది. మీ అడ్డాలో మేమే జెండా పాతేస్తామంటూ, మీ ఇలాఖాను కైవసం చేసుకునేది మేమే అంటూ కంచుకోటలు బీటలు వారేలా చేసిన కామెంట్స్ పొలిటికల్ గా హీట్ పెంచేశాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం, వైసీపీ అధినేత జగన్ కు పులివేందుల, కంచుకోటల లాంటివి. ఈ రెండు నియోజకవర్గాల్లో ఇతర పార్టీలు గెలిచిన దాఖలాలు ఇటీవల కాలంలో లేవు. అయితే ఆ కోటలు బద్దలు కొట్టేస్తామంటున్నారు టీడీపీ వైసీపీ అధినేతలు. అననవే కాదు, వచ్చే ఎన్నికల్లో పులివేందుల్లో విజయం మాదే అని టీడీపీ, కుప్పంలో గెలిచేది మేమే అంటూ వైసీపీ అధినేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఒకరి ఇలాకాలో ఇంకొకరు పాగా వేయాలని భావిస్తున్న టీడీపీ వైసీపీ అందుకు తగ్గట్టుగా ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రయత్నం చేయటమే కాదు, అభ్యర్థుల వేట ప్రారంభించారు. ఈ రెండు నియోజకవర్గాలే కాదు, ఇప్పటినుంచే ఆ రెండు పార్టీలు ఎన్నికల ప్రణాళికలు రచించుకుంటున్నాయి. పనిలో పనిగా ఒకరి ఇలాఖాలో ఇంకొకరు జెండా పాతేయడమే లక్ష్యంగా సవాల్ విసురుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రెండు ఎన్నికల కోసం వైసీపీ అధినేత అన్ని అస్త్రాలని ప్రయోగిస్తున్నారు. పాదయాత్ర నిర్వహిస్తూ ప్రజా సమస్యలు వింటూ వాటి పరిష్కారానికి హామీలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. అలాగే చిత్తూరు జిల్లా కుప్పంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు జగన్. బీసీ సామాజిక వర్గానికి మాజీ ఐఏఎస్ అధికారిని అభ్యర్థిగా ప్రకటించి గెలుపు ఇక్కడి నుంచే ప్రారంభం కావాలంటూ పార్టీ కేడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కడప జిల్లాకు సాగు తాగునీరు అందించేందుకు ప్లాన్ చేసిన ఆయన పులివేందెల్లో పార్టీ అభ్యర్థి విజయం కోసం కసరత్తు చేస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా పులివేందెల కడప వెళ్తూ పార్టీ కేడర్లో ఉత్తేజాన్ని నింపుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే, నేను చాలా సార్లు చెప్పాను, కుప్పం నియోజకవర్గం కంటే ముందుగా పులివేందెలకు నీళ్లు ఇస్తానని మాట నిలబెట్టుకున్నాను. అందరి నీవా పూర్తి కావాలంటే ఇంకా రెండు నెలలు పడుతుంది. కుప్పానికి నీళ్లు పోవు కానీ పులివెందులకు నీళ్లు ఇవ్వగలిగాం. అదే రాజకీయ వివక్షత నాకుండుంటే నేను దీన్ని కూడా ఉదాసీనంగా పర్వాలేదు అనుకుంటే ఇంకా మీకు న్యాయం జరిగేది కాదు. మొత్తానికి ఒకరి నియోజకవర్గంలో మరొకరు గెలుపు మాదంటే మాదంటూ సవాల్ విసురుకోవటం, దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు చేయటం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.